మూడు లక్షల కంటే తక్కువగా ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ ఉచితంగా కేసును వాదించడానికి ఉచిత న్యాయ సహాయం సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా అడిషనల్ జడ్జి శైలజ తెలిపారు. వరంగల్ దూపకుంటలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనే ఒక్క అంశంతో మేము గత అక్టోబర్ నుండి దేశం మొత్తం మీద ఉన్న న్యాయాధికారులు ఈ యొక్క ఉచిత న్యాయ సహాయం ప్రజలకు ఎలా అందజేయడమో వాళ్ళకి చెప్పడం జరిగింది. రేపు అది కన్క్లూడ్ అవుతుంది ఈ కార్యక్రమము. దానిలో భాగంగానే వివిధ గ్రామాలకు వెళ్ళి వివిధ స్కూల్స్లో కూడా పిల్లలకు కూడా ఈ యొక్క ఉచిత న్యాయ సహాయం గురించి చెప్పడం జరిగింది. ఈ పిల్లలు పెద్దలు గ్రామీణులు వీళ్ళంతా కూడా కోర్టుల్లో వాళ్ళకి ఉచిత న్యాయ సహాయం దొరుకుతుందని తెలుసుకోవాలి. స్త్రీలు వృద్ధులు పిల్లలు ఇంకా లేబరర్స్ ఈ భూకంపం లేకపోతే వరదలు ఇవన్నింటికి బాధితులైన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ ఉచిత న్యాయ సహాయానికి అర్హులు. అంటే పక్క వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో అన్న ఒక భయంతో చాలా నేరాలు చెప్పుకోవడానికి భయపడుతున్నారు. మీరు అట్లా చెప్పుకోవడానికి భయపడడం వల్ల నేరం యొక్క ప్రవృత్తి అంటే ఒక నేరస్తుని యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఒక నేరం చేసినప్పుడు ఎవరికి తెలియదు అనుకున్నప్పుడు సెకండ్ నేరం చేయడానికి అతను ముందుకొస్తాడు. వన్స్ ఒకసారి ఫస్టే అతన్ని ప్రివెంట్ చేయగలిగితే మనం నేరాన్ని ముందే అరికట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీ దృష్టికి వచ్చిన ఎటువంటి సంఘటన అయినా ఎవరికి ఇంట్లో మీ తల్లిదండ్రులకు నెక్స్ట్ మీ టీచర్స్కి వాళ్ళు ఇది అయినప్పుడు పోలీస్ స్టేషన్కు ఖచ్చితంగా చెప్పాలి. డైల్ 100 అనేది అందరికి ఇప్పుడు మీ అందరికి మొబైల్ ఫోన్స్ ఉన్నాయా మీ దగ్గర? మేడం అలా ఉందా? వీళ్ళకు ఓన్లీ టీచర్స్ పేరెంట్స్ 100 డైల్ అనేది